ఎలక్టోరల్ అలయన్స్లోమో బలం ఆధారంగా పొత్తులు ఉంటాయి, బలం ఆధారంగా సీట్ల సంఖ్య కేటాయింపు ఉంటుంది. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా బీజేపీతో కలవడంలో బలంతో సంబంధమే లేదు. భయంతో అందువల్ల పొత్తుకు బలం కారణం కాదు, భయం కారణం. అలాంటప్పటికి సీట్లు ఎన్ని ఇస్తారంటే ఎన్నైనా ఇస్తారేమో బీజేపీ అడిగితే. ఇప్పుడు జనసేనకి ఎన్ని 20-25 సీట్లు ఇస్తారా ఎమ్మెల్యేలని చర్చ జరుగుతున్న సమయంలో బీజేపీకి గనక ఆ మేరకు సీట్లు ఇస్తే అది నిజంగానే శరణు శరణు. ఇందులో అనుమానం ఏముంది? అది శరణు శరణునా కాదా అనేది ఇంకా 4 రోజులు తేలిపోతుంది కదా. సో బీజేపీతో కలవడమే టీడీపీ బలహీనతను రిఫ్లెక్ట్ చేస్తుంది. బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికి బీజేపీ బలం కన్నా టీడీపీ బలహీనత రిఫ్లెక్ట్ చేస్తుంది.